వారం రోజుల కిందట ఒక జీవో ఇచ్చాం, మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని. ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు. వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే. నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది. ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. జగన్మోహన్ రెడ్డి అలా తిడుతుంటే తిట్టలేక కాదు, నేను చాలా బలంగా తిట్టగలను. నాకేమనిపిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తొస్తారు, నాకు వాళ్ళ ఆడపడుచులు గుర్తొస్తారు, నేను ఒక మాట అనేయగలను, చాలా బలంగా అనేయగలను, ఆయన పిల్లలు గుర్తొస్తారు నాకు. మీరంటే బాధ్యత రహిత్యంగా మీరు అనేయగలరు, నేను అలా అనలేను. ఎందుకంటే నాకు మీ ఇంటి ఆడపడుచులు, మీ తల్లులు, నాకు అందరూ గుర్తొస్తారు ఒక మాట మాట్లాడాలంటే. అందుకని వీటిని ఆలోచించు, అంటే ఇంత సహనం కావాలి పాలిటిక్స్. ఎందుకు చెప్తాను అంటే నేను నడవంది మిమ్మల్ని నడవమని చెప్పను, ఇప్పుడు నేను నడిచి చూపిస్తున్నాను. 100 మంది తిడతారు, భరించాలి. దేనికంటే లక్ష్య సాధన అంత బలంగా ఉండాలి. మీరు ఈజీగా చేస్తాం జరిగిపోద్దంటే కుదరదు, మీరు చాలా చాలా ఓపికగా కావాలి.